Morning, students. Yesterday we discussed about what is Bayes' theorem, right? See, some of the students asked me every day who are following the classes. They asked me that, sir, we have two or more queries. So please, in next class, solve the two queries. Okay, the two queries are whether we have to take the class table or attributes. First point. Second one, in Bayes' theorem equation, why you taken these two values? Avi vallu adigina chinna doubts entante Bayes' theorem lo oka point meedu enduku ela teeskunnaru. See, second, asalu class label teeskovala attributes teeskovala, right? Deeniki oka example teeskundamu. Idi example. Example lo మనం ఫస్ట్ ఏం తీసుకున్నాము, క్లాస్ లేబుల్ ని తీసుకున్నాము. క్లాస్ లేబుల్ డిఫాల్ట్ వాల్యూ ఏంటి? నో. దీని బేస్ చేసుకొని మెజర్స్ ని ఏం చేసాము? డెరివ్ చేసుకో అంటే క్లాస్ లేబుల్ ని ప్రిడిక్ట్ చేసుకొని దాని ప్రకారం అట్రిబ్యూట్స్ ని ఒక్కొక్క అట్రిబ్యూట్ ని మనం మూవ్ చేసుకుంటూ వెళ్ళాం, అవునా? సిమిలర్లీ ఇక్కడ ఏ ప్రాసెస్ అయినా సరే ముందు మనం ఇది రావాలి, ఇది అవ్వటానికి ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి. ఏది? ఫర్ ఎగ్జాంపుల్ ఒక న్యూ స్పీసెస్ తీసుకుంటే, ఈ న్యూ స్పీసెస్ అనేది ఏదైతే ఏ పర్టికులర్ క్లాస్ లేబుల్లో ఉన్న కేటగిరీస్ ఉన్నాయో దాంతో నువ్వు కంపేర్ చేసుకుంటూ వెళ్తావు, అవునా కాదా? ఓకేనా? అర్థమైంది అనుకుంటా. అంటే ఫస్ట్ వీ హ్యావ్ టు ఐడెంటిఫై ట్రైనింగ్ డేటా సెట్. ట్రైనింగ్ డేటా సెట్ ఏముంటాయి? క్లాస్ లేబుల్ ఉంటుంది, దాన్ని బేస్ చేసుకుని ఏం చేస్తున్నాము? ప్రతిదీ కూడా ఏం చేస్తాము? క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్తాము ఏది అట్రిబ్యూట్స్. సో ఇది చూడండి, మీకు అట్రిబ్యూట్ గనక బేస్ చేసుకొని ఓకే మీకు క్లాస్ లేబుల్ ప్రొడక్ట్ అయితే పోస్ట్ ఇది అంటే ఏంటి? పోస్ట్ అంటే ఇప్పుడు మొత్తం ఆ క్యాలిక్యులేట్ అయినాక అప్పుడు నీకు వచ్చే పాసిబిలిటీస్ ఏంటి? ఇది నువ్వు ప్లేస్ చేయాలి అంటే నీ క్లాస్ లేబుల్ కు సంబంధించిన అట్రిబ్యూట్స్ తెలిసి ఉండాలి. నెక్స్ట్ నీ క్లాస్ లేవ్ ఐడెంటిఫై ఉండాలి, దాని ప్రతి ఒక్క అట్రిబ్యూట్ ని క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఉండాలి, మార్జినల్ అట్రిబ్యూట్స్. అర్థమైందా? సో ఇది నీకు రావాలి అంటే, అంటే ఈ అట్రిబ్యూట్ సంబంధించిన అట్రిబ్యూట్స్ అన్ని తీసుకుంటే నీకు ఈ క్లాస్ లేవల్ వచ్చింది అంటే ముందు నీకేం తెలిసి ఉండాలి? ఆ క్లాస్ లేవల్ సంబంధించిన ప్రతి అట్రిబ్యూట్స్ తెలిసి ఉండాలి, ఆ క్లాస్ లేవల్ తెలిసి ఉండాలి, నెక్స్ట్ ప్రతి అట్రిబ్యూట్స్ తెలిసి ఉండాలి. ఓకేనా? ఇదిగోండి, ఇది నీ క్లాస్ లేబుల్ తెలిసి ఉండాలి, ఆ క్లాస్ లేబుల్ సంబంధించిన ప్రతి అట్రిబ్యూట్స్ తెలిసి ఉండాలి. సో ప్రతి అట్రిబ్యూట్స్ తెలిసి ఉన్నప్పుడు నీకు ఆ క్లాస్ లేబుల్ ఫస్ట్ నో అంటున్నావుగా, నువ్వు క్యాలిక్యులేట్ చేస్తున్నా డిఫాల్టెడ్ నో అంటే ఇది పి ఆఫ్ వై. ప్రతి అట్రిబ్యూట్ అంటున్నాగా పి ఆఫ్ ఎక్స్ హోమ్ అలా తీసుకుంటే, నెక్స్ట్ ఇప్పుడు పి ఆఫ్ ఎక్స్ తీసుకుంటే నెక్స్ట్ పి ఆఫ్ ఎక్స్ బేస్ చేసుకొని పి ఆఫ్ ఎక్స్ బై వై ఇది క్యాలిక్యులేట్ చేస్తున్నావు. నెక్స్ట్ పి ఆఫ్ నెక్స్ట్ ఏంటి, సెకండ్ ఏంటి, పి ఆఫ్ వై బై ఎక్స్, మళ్ళీ ఏ అట్రిబ్యూట్ బేస్ చేసుకొని? మార్షల్ స్టేటస్ బేస్ చేసుకొని. సో మార్షల్ స్టేటస్ తెలిసి ఉండాలి. ఓకేనా? నువ్వు ఏదైతే తీసుకుంటున్నావో, నీ క్లాస్ లెవెల్ ఏది అనుకుంటున్నావో దీని మిగతా మొత్తం ఐడెంటిఫై చేసి అప్పుడు నీకు వచ్చింది ఆ అట్రిబ్యూట్ సంబంధించి ఆ క్లాస్ లెవెల్ వచ్చేస్తుంది. సో దట్ ఈజ్ టెస్ట్ కేస్ ఇది వచ్చింది అనమాట. సో అంటే దానికి నీకు డిఫరెన్స్ ఏంటి అంటే ఆ ప్రతి అట్రిబ్యూట్ ని క్లాసిఫికేషన్ లో మెజర్మెంట్ తీసుకొని క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకేనా? కానీ ఇక్కడికి వచ్చేసరికి ఎలా ఉంటది అంటే, ఇక్కడికి వచ్చేసరికి ఆల్టర్నేటివ్ టెక్నిక్స్ వచ్చేసరికి ఒక ప్రాబిలిటీ బేస్ చేసుకొని మనం ఏం చేస్తాము? క్యాలిక్యులేట్ చేస్తాం. ప్రాబిలిటీ అంటే ఏంటి? పాజిటివ్ ఉన్నవన్నీ, నెగిటివ్ ఉన్నవన్నీ. ఓకే, అంటే ఇప్పుడు చూడండి, హోమ్ ఓనర్ ఇక్కడ ఏం క్యాలిక్యులేట్ చేసాం? నో, నో, ఎస్ క్యాలిక్యులేట్ చేయలేదు కదా. ఓకేనా? సరే, ఎస్, నో, ఎస్ క్యాలిక్యులేట్ చేసాం, నో క్యాలిక్యులేట్ చేసాం. నెక్స్ట్ ఇప్పుడు హోమ్ ఓనర్ ఎస్, నో క్యాలిక్యులేట్ చేసాం. మార్షల్ స్టేటస్ లో చూడండి, ఇక్కడ చూడండి, బైనరీ అట్రిబ్యూట్స్ ప్రాబ్లం ఉండదు, ఎస్, నో. నీకు కేటగిరీ అట్రిబ్యూట్స్ వచ్చేసరికి నువ్వేం క్యాలిక్యులేట్ చేసావు? సింగిల్ డైవర్స్ డివైడ్ చేసి ఓన్లీ మ్యాడ్ వదిలేసి దీన్ని క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. అంటే నీకు సింగిల్ క్యాలిక్యులేట్ చేయలేదు, డైవర్సిటీ క్యాలిక్యులేట్ చేయలేదు, పాయింట్ అర్థమవుతుంది. అంటే ఇప్పుడు ప్రతి పాసిబిలిటీ కూడా క్యాలిక్యులేట్ చేయాలి. ఓకేనా? అది అది ద వాట్ ఈస్ ద వన్ ఆఫ్ ద ఫీచర్ వీ విల్ డిస్కస్ నౌ. ఇది ఒక పాయింట్. ఓకేనా? అంటే క్లాసిఫికేషన్ లాగానే క్లాస్ లేబుల్ బేస్ చేసుకొని, అంటే గివెన్ క్లాస్ లేబుల్, అంటే ఫర్ ఎ గివెన్ క్లాస్ లేబుల్ వీఆర్ ఫైండ్ అవుటింగ్ విచ్ అట్రిబ్యూట్స్ ఆర్
ఫాలోయింగ్ ఓకే రైట్ అది సెకండ్ ఏంటంటే ఇప్పుడు ఇది ఇక్కడ ఏంటి అడిగింది అంటే సరే ఈ బేయస్ తీరము ఒక్కసారి మళ్ళీ చూడండి వాళ్ళు అడిగింది ఏంటంటే ఇది ఈ పాయింట్ అడిగారు ఇది ఎట్లా తీసుకుందామని సో దీన్ని మనం డిస్కస్ చేద్దాం ఇప్పుడు ఫస్ట్ మీకు ఆల్రెడీ ఇది మొత్తం తెలుసు ఒకడేమో గెలిచిన పర్టికులర్ పాస్ విన్నింగ్ పర్సంటేజ్ ఇంకొకళ్ళేమో విన్నింగ్ పర్సంటేజ్ నెక్స్ట్ బి అనేవాడు ఓకేనా ఏ అనేవాడు బి గ్రౌండ్ వెళ్తే ఒక విన్నింగ్ పర్సంటేజ్ నెక్స్ట్ బి అనేవాడు బి హోస్టేజ్ అయితే ఇంకొక విన్నింగ్ పర్సంటేజ్ ఇప్పుడు ఇఫ్ టీమ్ బి ఈజ్ టు హోస్ట్ నెక్స్ట్ మ్యాచ్ అంటే టీమ్ బి అనేది హోస్ట్ నెక్స్ట్ మ్యాచ్ అంటే ఏంటి బి వాడు అక్కడే కనుక ఆర్గనైజ్ చేస్తే మరి ఎవరు గెలుస్తారు ఓకేనా ఇప్పుడు దీనికి చూడండి ఒకసారి టీమ్ ఏ అంటే ఇక్కడ రెండు ప్రాబిలిటీలు టీమ్ ఏని మనం ఏగా తీసుకుందాం ఓకేనా వై అంటే క్లాస్ లేవు ఓకే విన్నింగ్ అనమాట విన్నింగ్ ఒకటి నెక్స్ట్ రెండోది ఏంటి రెండో ప్రాబిలిటీ ఏంటి విన్నింగ్ హోస్టేజ్ ఓకే విన్నింగ్ ఇదిగో ఏ అనేవాడు వై అంటే విన్నింగ్ వై ఈజ్ ఏ వన్ ఆఫ్ ద క్లాస్ లేబుల్ ఓకే ఫర్ ఏ వై ఈక్వల్ టు ఏ అనేవాడు విన్ అయ్యే పాస్ ప్రాబిలిటీ దాని ప్రాబిలిటీ ప్రతిదీ ప్రాబిలిటీ అందంగా సో 0.65 టీమ్ బి ఇప్పుడు వై వాల్యూ ఎంత క్లాస్ లేబుల్ ఏంటి విన్ అర్థమవుతుందా బి ఎవరు టీమ్ బి పి ఆఫ్ వై ఈక్వల్ టు బి అంటే మళ్ళీ 1 - యు నో దట్ వాల్యూ ఇప్పుడు చూడండి ప్రాబిలిటీ టీమ్ బి ఉందిగా టీమ్ బి అంటే ఇప్పుడు ఏంటి వై ఈక్వల్ టు బి హోస్టెడ్ ద మ్యాచ్ ఇట్ వన్ అంటే ఇప్పుడు బి వాడు హోస్ట్ చేస్తే బి వాడు హోస్ట్ అంటే ఇప్పుడు హోస్ట్ ఈజ్ ఏ సెకండ్ వేరియబుల్ ఇదిగోండి ఇది ఇది హోము ఇది బి బి వాడు హోస్టేజ్ ఇప్పుడు నీకు ఆల్రెడీ విన్ వచ్చింది హోస్టేజ్ అంటే నువ్వు అనేది క్యాలిక్యులేట్ చేసావుగా దీని బేస్ చేసి ఇది ప్రొడక్ట్ చేస్తున్నావు యు ఆర్ క్యాలిక్యులేటెడ్ వై ఈక్వల్ టు బి నా నౌ యు ఆర్ ప్రొడక్టింగ్ ఎక్స్ ఈక్వల్ టు బి వాడు ఇచ్చేసాడు కాబట్టి ఏమొచ్చింది 0.75 నా ప్రాబిలిటీ టీమ్ బి హోస్టెడ్ ద మ్యాచ్ 1/టీమ్ఏ ఇప్పుడు ఎవరు టీమ్ ఏ క్యాలిక్యులేట్ చేస్తాం వై ఈక్వల్ టు ఏ వై ఈక్వల్ టు ఎవరి మీద ఎప్పుడు వైక్స్ ఈక్వల్ టు బి మీద ఎంత వచ్చింది 0.3 నా ఇప్పుడు చూడండి టీమ్ బి ఈజ్ ద హోస్ట్ ఇప్పుడు టీమ్ బి హోస్ట్ అన్నాడు టీమ్ బి కాబట్టి వై ఈక్వల్ టు బి హోస్ట్ ద నెక్స్ట్ మ్యాచ్ ఎక్కడ వాళ్ళ దగ్గరే కాబట్టి ఎక్స్ ఈక్వల్ టు బి సో ఎక్స్ ఈక్వల్ టు బి వై ఈక్వల్ టు ముఖ్యంగా ఇది మనం క్యాలిక్యులేట్ చేసాం ఇప్పుడు మన ఆబ్జెక్టివ్ ఏంటి యు ఆర్ క్యాలిక్యులేటింగ్ ఫర్ ఎక్స్ ఈక్వల్ టు బి ఆఫ్ వై ఈక్వల్ టు బి ఎక్స్ ఈక్వల్ టు ఏంటంటే వీడు ఇక్కడ హోస్ట్ చేస్తే వీడు గెలుస్తాడా లేదా పాయింట్ అర్థమైంది అనుకుంటున్నా ఓకే రైట్ ఇప్పుడు దీనికి మనం ఏం తీసుకుందాము అంటే యాజ్ ద రూల్ పి ఆఫ్ వై ఈక్వల్ టు బి బై ఎక్స్ ఈక్వల్ టు బై అంటే ఇది బేయస్ థీరం అన్నమాట బేయస్ థీరం నువ్వు ఏం చేసావు ఇప్పుడు చూడండి ఎక్స్ ఈక్వల్ టు బిలో అంటే ఎక్స్ ఈక్వల్ టు బి అంటే ఎవరి హోస్ట్ ఓకే ఎక్స్ ఈక్వల్ టు బి అంటే హోస్ట్ ఈ హోస్ట్ లో నీకు రెండు పాసిబిలిటీస్ ఉన్నాయి ఏంటవి ఒకటి ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది ఏ గెలిచే ఛాన్స్ ఇది బి గెలిచే ఛాన్స్ ఉంది ఏ గెలిచే ఛాన్స్ ఉంది అది అందుకని నేను తీసుకున్నాను అర్థమైంది అనుకుంటున్నాను ఓకే సో ఇది నా బేస్ థీరంలో ఎక్స్ ఈక్వల్ టు బి అంటే బి గనక హోస్ట్ చేస్తే బి గెలిచే ఛాన్స్ ఓకే నెక్స్ట్ ఎక్స్ ఈక్వల్ టు బి అంటే ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ టు బి అంటే ఏంటి ఇది ఎవరిది ఎక్స్ ఈక్వల్ టు బి అంటే బి హోస్టేజ్ కాబట్టి ఏ గెలిచే ఛాన్స్ ఇప్పుడు మనకి యాజ్ యు నో ద ఫార్ములా ఎక్స్ ఈక్వల్ టు బి కమ వై ఈక్వల్ టు బి అంటే ఓకేనా మన ఫార్ములాలో ఏమున్నాయి ఎక్స్ ఈక్వల్ టు బి బై వై ఈక్వల్ టు బి మనం ఇప్పుడు కదా క్యాలిక్యులేట్ చేసింది ఎవరు వై ఈక్వల్ టు బి అయినప్పుడు ఓకేనా మనకున్న పాసిబిలిటీ నెక్స్ట్ మనకున్న పాసిబిలిటీ ఇప్పుడు వై ఈక్వల్ టు బి అంటే పి ఆఫ్ వై ఈక్వల్ టు బి ఇది ఎవరికి పాసిబిలిటీ ఎవరు పాసిబిలిటీ బేయస్ థీరం ఇది బేయస్ థీరం యాజ్ పర్ బేయస్ థీరం ఇదేంటి ఇది ఎవరిది ఇది ఎవరిది అంటే ఏకున్న సారీ బీకున్న పాసిబిలిటీ గెలవటానికి ఇది ఎవరికి ఏకున్న పాసిబిలిటీ సో ఇది బేయస్ థీరం మనం వేసాము వాల్యూస్ చేసాము మనకు వచ్చింది సో మనకు వచ్చింది కాబట్టి ఇది ఎవరిది వై ఈక్వల్ టు బి బై ఎక్స్ ఈక్వల్ టు బి మనకు వచ్చింది మనం దీన్ని రివర్స్ లో ఇప్పుడు ఎవరు గెలవాలి ఎవరు క్యాలిక్యులేట్ చేసాం బిని క్యాలిక్యులేట్ చేసాం నెక్స్ట్ ఏని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం 1 - వచ్చింది దాని వాల్యూ బట్టి ఇప్పుడు మనకు రిజల్ట్ వచ్చింది ఓకేనా సో ఇది ఐ హోప్ యు అండర్స్టాండ్ దీస్ టూ కాన్సెప్ట్స్ ఫస్ట్ ఏమో
క్లాస్ లెవెల్ బేస్ చేసుకొనే అట్రిబ్యూట్స్ ని ఫర్ యాస్ లైక్ యాస్ స్ట్రెంగ్త్ సెట్ ఓకే బట్ యు హావ్ టు ట్రీట్ ఆల్ ద పాసిబిలిటీస్ ఇక్కడ మనం ఏం చేసాము అన్ని పాసిబిలిటీస్ చెక్ చేయలేదు ఓకే మనం డివిజన్ చేసుకొని డిసిషన్ ట్రీ ప్రకారం మన గ్రూప్ చేసుకొని మెజర్స్ బేస్ చేసి క్యాలిక్యులేట్ చేసాం అట్లా మెజర్స్ చేసుకుంటే ప్రతిసారి కరెక్ట్ రాదు సో అందుకే ప్రతి ప్రాబిలిటీ బేస్ చేసుకొని క్యాలిక్యులేట్ చేస్తాం అది ఇక్కడ పాయింట్ ఓకే రైట్ సో ఇది అయిపోయింది రైట్ ఇదిగోండి బేయస్ థియరం ఫర్ క్లాసిఫికేషన్ నెక్స్ట్ టాపిక్ ఏంటో చూద్దాం బేయస్ థియరం ఫర్ క్లాసిఫికేషన్ ఓకే ఇప్పుడు లెట్ ఎక్స్ డినోట్ ద అట్రిబ్యూట్ సెట్ వై డినోట్ ది క్లాస్ వేరియబుల్ మనకి రెండు ఉన్నాయిగా ఇఫ్ ద క్లాస్ వేరియబుల్ హాజ్ ఎ అంటే రిలేషన్ కనుక లేకపోతే రిలేషన్ అనేది ఖచ్చితంగా చెప్పలేకపోతే నాన్ డిటర్మినిస్టిక్ రిలేషన్షిప్ విత్ అట్రిబ్యూట్స్ దెన్ వీ కెన్ ట్రీట్ ఎక్స్ అండ్ వై యాజ్ ర్యాండమ్ వేరియబుల్స్ అండ్ క్యాప్చర్ ది రిలేషన్షిప్ ప్రాబిలిటీస్ ఇన్ పి ఆఫ్ ఎక్స్ బై వై ఇప్పుడు ఈ నాన్ డిటర్మినిస్టిక్ కాబట్టి క్లాస్ లేబుల్ బేస్ చేసుకొని అర్థమవుతుందా ఇప్పుడు పాయింట్ చూడండి ఈ రెండు రిలేషన్ లేకపోతే క్లాస్ లేబుల్ బేస్ చేసుకొని ఏం చేస్తున్నావు అట్రిబ్యూట్ ని క్యాలిక్యులేట్ చేస్తున్నావు దిస్ కండిషన్ ప్రాబిలిటీ ఆల్సో నేన్ యాజ్ పోస్టీరియర్ ప్రాబిలిటీ ఇదిగోండి ఇది ఇదిగోండి ఓకే పోస్టీరియర్ ప్రాబిలిటీ పోస్టీరియర్ ప్రాబిలిటీ ఏంటి వై బై ఎక్స్ చూడండి ఇక్కడ పోస్టీరియర్ ప్రాబిలిటీ ఇది ఎక్స్ బై వై దిస్ కండిషన్ ప్రాబిలిటీ ఆల్సో నేన్ యాజ్ పోస్టీరియర్ ప్రాబిలిటీ ఫర్ వై యాజ్ ఆపోజిట్ టు ఇట్స్ ప్రయర్ ప్రాబిలిటీ పి ఆఫ్ వై ఇప్పుడు ఇదేంటి అంటే ఇప్పుడు ఈ పోస్టీరియర్ ప్రాబిలిటీ అంటే ఇక్కడ వై ఎక్స్ బై వై ఆర్ వై బై ఎక్స్ ఇదిగోండి ఇక్కడ కూడా చూడండి పోస్టీరియర్ ప్రాబిలిటీ అంటే నువ్వు మీకు అక్కడ గుర్తుంచుకోవాల్సిన కండిషన్ ఏంటి అంటే ఇట్స్ పోస్టీరియర్ ప్రాబిలిటీ అంటే ఎక్స్ బై వై ఆ వై బై ఎక్స్ అనే కాదు ఫర్ ఏ గివెన్ వాట్ యు ఆర్ క్యాలిక్యులేటింగ్ ట్రైనింగ్ సెట్ లో ఏం చేస్తావు అట్రిబ్యూట్స్ అన్ని కన్సిడర్ చేసుకొని నువ్వేం చేస్తావు క్లాస్ లేబుల్ ఫైండ్ అవుట్ చేస్తావు నాన్ డిటర్మినిస్టిక్ ఏం చేస్తావు క్లాస్ లేబుల్ ని బేస్ చేసుకొని నువ్వేం చేస్తున్నావు వాట్ యు కన్సిడరింగ్ అట్రిబ్యూట్స్ ఓకే బై నోయింగ్ దీస్ ప్రాబిలిటీస్ ఏ టెస్ట్ రికార్డ్ ఎక్స్ డాష్ కెన్ బి క్లాసిఫైడ్ బై ఫైండింగ్ టెస్ట్ రికార్డ్ ఏంటి ఎక్స్ డాష్ అంటే ఏంటి టెస్ట్ కేసెస్ ఏం క్యాలిక్యులేట్ చేస్తున్నావు ప్రతి దాని యొక్క అట్రిబ్యూట్స్ క్యాలిక్యులేట్ చేస్తున్నావు దేనికి క్లాస్ వై డాష్ అంటే క్లాస్ లెవెల్ ప్రెడిక్ట్ చేయడానికి దట్ మాక్సిమైజ్ ది పోస్టీరియర్ ప్రాబిలిటీ వై డాష్ బై ఎక్స్ డాష్ నా దగ్గర ఏమున్నాయి ఎక్స్ డాష్ ఉన్నాయి ఇదంతా మన ట్రైనింగ్ ఫేస్ లో ఎక్స్ డాష్ బేస్ చేసుకొని నువ్వేం చేసావు వై డాష్ క్యాలిక్యులేట్ చేసావు టు ఇల్లస్ట్రేట్ దిస్ అప్రోచ్ కన్సిడర్ టాస్క్ ఆఫ్ ప్రెడిక్టింగ్ వెదర్ లాంగ్ ఇది మనం ఇప్పుడు డిస్కస్ చేస్తాం ఓకే రైట్ అసలు నేవీ ఇప్పుడు మనం అక్కడ చూడండి ఇక్కడ చిన్న లాజిక్ ఏంటంటే క్లాసిఫికేషన్ లో డిసిషన్ ట్రీ బేస్ చేసుకొని యూజ్ చేస్తాం ఆల్టర్నేటివ్ టెక్నిక్ లో ఓకే ఆల్టర్నేటివ్ టెక్నిక్ క్లాసిఫికేషన్ ఆల్టర్నేట్ టెక్నిక్స్ లో దేని బేస్ చేసుకొని నువ్వు పర్టికులర్ క్లాస్ లేబుల్ ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తావు అనేది ఎలా చెప్తావు అంటే బేయస్ థియరం యూజ్ చేసుకొని అంటే ప్రాబిలిటీ బేస్ చేసుకొని ఓకే నేవీ బేయస్ క్లాసిఫైయర్ తో నువ్వేం చేస్తావు అంటే సాల్వ్ చేసుకుంటూ వెళ్తావు ఓకే ఈ నేవీ బేయస్ క్లాసిఫైయర్ తో సాల్వ్ చేసుకొని వెళ్ళటానికి నా దగ్గర ఫస్ట్ నేవీ బేయస్ క్లాసిఫైయర్ అంటే ఏంటి ఇది ఎలా వర్క్ అయ్యింది నెక్స్ట్ కేటగిరీల డేటాని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము కంటిన్యూస్ అట్రిబ్యూట్స్ ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము నెక్స్ట్ వాటి క్యారెక్టరిస్టిక్స్ ఏంటి వాటి ఎర్రర్ రేట్ ని ఎలా ఐడెంటిఫై చేస్తాము ఓకే సో ఫస్ట్ నేవీ బేస్ క్లాసిఫైయర్ అంటే చూద్దాం నెక్స్ట్ నేవీ బేస్ క్లాసిఫైయర్ ని ఓకే ఎందుకు యూజ్ చేస్తాము అంటే టు ఎస్టిమేట్స్ ది దేనికి క్లాస్ కండిషనల్ ప్రాబిలిటీ బై అస్యూమింగ్ దట్ ద అట్రిబ్యూట్స్ ఆర్ కండిషనల్ ఇండిపెండెంట్ గివెన్ ద క్లాస్ లేబుల్ వై డిపెండెంట్ అనుకోండి యూ కెన్ ఈజీలీ ఐడెంటిఫై విత్ ఏ ట్రైనింగ్ ఫేస్ ఓకే ఇది ఇండిపెండెంట్ కదా ఇండిపెండెంట్ కాబట్టి నీకు ఉన్న క్లాస్ లేబుల్ ఏదైతే ఉందో దాని బేస్ చేసుకొని ప్రతి అట్రిబ్యూట్ ఫీచర్ ని ఐడెంటిఫై చేయాలి ప్రతి అట్రిబ్యూట్ ఫీచర్ ని అంటే ఏంటంటే
నీకు ఎస్ కేసు ఉంటే నో కేసు ఉంటే, ఎస్ కేసు నో కేసు అంటే మీకు క్లారిటీ చెప్పండి. బైనరీ ఎట్రిబ్యూట్స్ అయితే టూ, కేటగిరీలు అయితే ఎన్ని ఉంటే అన్ని, కంటిన్యూస్ అయినా ఎన్ని ఉంటే అన్ని. ఓకేనా? ఇలా నువ్వు ఏం చేయాలి, క్యాలిక్యులేట్ చేయాలి. సో నేవీ బేస్ క్లాసిఫైర్ ఏం చేస్తుందంటే ఇట్ ఎస్టిమేట్స్ ద క్లాస్, క్లాస్ లేబుల్ ని ఎస్టిమేట్ చేసింది. ఎలా ఎస్టిమేట్ చేసింది క్లాస్ లేబుల్ ని? విత్ కండిషనల్ ప్రాబిలిటీ. కండిషనల్ ప్రాబిలిటీ అంటే ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం, ఏంటి డిపెండెంట్. ఇప్పుడు చూడండి, కండిషనల్ ప్రాబిలిటీ బై అజ్యూమ్ దట్ ద అట్రిబ్యూట్స్ ఆర్ కండిషనల్ ఇండిపెండెంట్. ఓకే, నీ క్లాస్ లేబుల్ బేస్ చేసుకొని అట్రిబ్యూట్ లో ఉన్న అన్ని పారామీటర్స్ ని ఐడెంటిఫై చేసి ఓకే నువ్వేం క్యాలిక్యులేట్ చేస్తున్నావు, క్లాస్ లెవెల్ బేస్ చేసుకుని అట్రిబ్యూట్స్ అన్నిటిని క్యాలిక్యులేట్ చేస్తున్నావు. సో ద కండిషనల్ ఇండిపెండెన్స్ ఫార్ములా ఏంటి, క్లాస్ లెవెల్ బేస్ చేసుకో ఫర్ గివెన్ క్లాస్ లేబుల్ యు ఆర్ ఫైండ్ అవుటింగ్ అట్రిబ్యూట్స్. ఇదిగోండి, ఇది వై ఈక్వల్ టు వై. ఓకే, నీకు ఎక్స్ బై వైగా, వై అంటే క్లాస్ లెవెల్, ఎక్స్ అంటే అట్రిబ్యూట్స్. ఇప్పుడు చూడండి, ఫర్ ఎక్స్ బై వై ఈక్వల్ టు స్మాల్ వై అని ఉంది. ఇక్కడ స్మాల్ వై ఎందుకు ఉంది అంటే, ఇక్కడ నువ్వు ఎన్ని క్లాస్ లేబుల్లో ఎన్ని టైప్స్ అయితే ఉన్నాయో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ నో అవ్వచ్చు. ఓకే, నెక్స్ట్ అంటే రెండు పాసిబిలిటీస్ ఉన్నాయి, ఎస్ నో పాసిబిలిటీ ఉందిగా, ఎన్ని పాసిబిలిటీస్ ఉంటే అన్ని పాసిబిలిటీస్ కి. నెక్స్ట్ అట్రిబ్యూట్ లో ఎన్ని పాసిబిలిటీస్ అయితే అన్ని పాసిబిలిటీస్, అంటే అట్రిబ్యూట్ అంటే బైనరీ అట్రిబ్యూట్ అంటే టూ పాసిబిలిటీస్ ఉంటాయి, కేటగిరీ అంటే టూ ఆర్ మోర్ ఉంటాయి. అంటే ఇప్పుడు ఆ ప్రతి దాన్ని క్యాలిక్యులేట్ చేస్తాం, సో దాట్ యూ కెన్ గివ్ ఎన్ అజమ్ గివ్ ఏ ఈక్వేషన్ ఆఫ్ పై ఆఫ్ ఐ ఈక్వల్ టు వన్ టు టీ పి ఆఫ్ ఎక్స్ఐ బై వై ఈక్వల్ టు వై. ఓకే, ఈ ఎక్స్ఐ అంటే వీ హ్యావ్ కన్సిస్ట్ ఆల్ ద డి అట్రిబ్యూట్స్, డిఫరెంట్ అట్రిబ్యూట్స్. ఓకే, వేర్ ఈచ్ అట్రిబ్యూట్ సెట్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ వన్ సో ఆన్ ఎక్స్ డి కన్సిస్ట్ ఆఫ్ డి అట్రిబ్యూట్స్. అట్రిబ్యూట్ లో ఎన్ని డిఫాల్ట్ వాల్యూస్ ఉన్నాయో ఆ డిఫాల్ట్ వాల్యూస్ అన్నిటినీ కూడా కన్సిడర్ చేస్తాం అనమాట. ఓకేనా? దాన్ని ఏమంటాము, నేవీ బేస్ క్లాసిఫైర్. నేవీ బేస్ క్లాసిఫైర్ ఈక్వేషన్ ఎలా, ఈజీ. ఓకే, వై వాల్యూ బేస్ చేసుకొని ఎక్స్ వాల్యూని, ఎక్స్ అంటే అట్రిబ్యూట్, ఫర్ ఎ గివెన్ క్లాస్ లేబుల్ యు ఆర్ ఫైండ్ అవుటింగ్ ఆల్ డిఫాల్ట్ వాల్యూస్ ఇన్ అట్రిబ్యూట్స్. ఓకే, నెక్స్ట్ ఇది చూద్దాం. నెక్స్ట్ ఏంటి, కండిషనల్ ఇండిపెండెన్స్ అంటే ఏంటో చూద్దాం. కండిషనల్ ఇండిపెండెన్స్ అంటే ఫర్ నా ఇప్పుడు మనం రెండు డిస్కస్ చేసాం, ఏంటి ఎక్స్ వై. ఇప్పుడు ఒక మూడు వేరియబుల్స్ తీసుకున్నాం, లెట్ ఎక్స్ వై అండ్ జెడ్ డినోట్స్ త్రీ సెట్ ఆఫ్ ర్యాండమ్ వేరియబుల్స్. ద వేరియబుల్స్ ఇన్ ఎక్స్ ఆర్ సెట్ టు బి కండిషనల్ ఇండిపెండెంట్ ఆఫ్ వై గివెన్ జెడ్. ఓకే, ఈ ఎక్స్ ఆర్ సెట్ టు బి ఇండిపెండెంట్ అంటే దీంతో ఈ రెండు అనేవి ఏంటవి, ఇండిపెండెంట్ తో కూడుకున్న పని. ఇఫ్ ద ఫాలోయింగ్ కండిషన్ హోల్డ్స్, ఇప్పుడు ఈ రెండు కూడా ఇండిపెండెంటేగా, అంటే ఫర్ ఏ గివెన్ వై ఎక్స్ ఈజ్ ఏ కండిషనల్ ఇండిపెండెంట్, ఫర్ ఏ గివెన్ జెడ్ ఎక్స్ ఈజ్ ఆల్సో ఏ కండిషనల్ ఇండిపెండెంట్. సో దాట్ ఇప్పుడు పి ఆఫ్ ఎక్స్ బై వై జెడ్ ఈక్వల్ టు, ఈ రెండు ఇండిపెండెంటే కాబట్టి యూ కెన్ రైట్ యాజ్ పి ఆఫ్ ఎక్స్ బై జెడ్. ఓకేనా? ఐ హోప్ యు అండర్స్టాండ్. ఇది ఆల్రెడీ ఈ రెండింటికి ఇండిపెండెంట్ అయింది, దీనికి ఇండిపెండెంట్ అప్పుడు ఖచ్చితంగా ఏంటి, దీనికి కూడా ఇండిపెండెంటే. దీన్ని ఎలా చెప్తా, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ద రిలేషన్షిప్ బిట్వీన్ ఏ పర్సన్స్ ఆర్మ్ లెంగ్త్ అండ్ హిస్ ఆర్ హర్ డిస్టెన్స్. ఇప్పుడు ఒక ఒక పర్సన్ యొక్క చెయ్యి లెంగ్త్ బేస్ చేసుకొని వాడి యొక్క రీడింగ్ స్కిల్స్ ఏంటి. ఓకేనా? రెండు కూడా ఇండిపెండెంట్, బట్ యు హావ్ టు ఏం చేయాలి, క్యాలిక్యులేట్ వెదర్ ప్రాబిలిటీ వెదర్ యూ హ్యావ్ ఏ గుడ్ రీడింగ్ స్కిల్స్ ఆర్ నాట్. వన్ మైట్ అబ్జర్వ్ దట్ పీపుల్ విత్ లాంగర్ ఆర్మ్స్ టెన్ టు హ్యావ్ హయ్యర్ లెవెల్స్ ఆఫ్ రీడింగ్ స్కిల్స్. బేసిక్ ఒక అసంప్షన్ ఏంటి అంటే చేతులు పొడవుగా ఉంటే రీడింగ్ స్కిల్స్ అనేవి బాగుంటాయి. దిస్ రిలేషన్షిప్ కెన్ బి ఎక్స్ప్లెయిన్ ప్రెసెన్స్ ఆఫ్ ఏ కన్ఫౌండింగ్ ఫ్యాక్టర్. కన్ఫౌండింగ్ ఫ్యాక్టర్ అంటే ఏంటి, ఏ పారామీటర్ బేస్ చేసుకుని చెప్పగలుగుతాం, ఏది చేయి లెవెల్ కనుక బాగా పొడుగుంటే వాడు రీడింగ్ స్కిల్ బాగుంటుంది, ఏ పారామీటర్ బేస్ చేసుకుని చెప్తున్నా ఒక కన్ఫౌండింగ్ ఫ్యాక్టర్ ఏంటి అంటే ఏజ్. అంటే ఏజ్ బేస్ చేసుకొని నువ్వు చెప్పగలుగుతావు ఏదని, ఎంత పొడుగు చేయి ఉంటే అంత బాగా చదవగలుగుతాడని. ఇప్పుడు యంగ్ చైల్డ్ టెన్స్ టు హ్యావ్ షార్ట్ ఆర్మ్స్. ఒక చిన్న పిల్లడు అనుకోండి, వాడి చేతులు చాలా చిన్నగా ఉంటాయి అండ్ హీ హ్యాస్ అ ల్యాక్ ద రీడింగ్ స్కిల్స్ ఆఫ్ ఎన్ అడల్ట్. ఇఫ్ ద ఏజ్ ఆఫ్ ఏ పర్సన్ ఈస్ ఫిక్స్, ఇప్పుడు చూడండి
అడల్ట్ తో పోలిస్తే యంగ్ చైల్డ్ కి తక్కువ ఉంటాయి కాబట్టి వాడు కొంచెం ల్యాగ్ ఉంటాయి. అంటే ఇప్పుడు మనకి రీడింగ్ స్కిల్స్ హైయర్ వాల్యూస్ ఏమైతే ఇవ్వండి, ఇక్కడ చూడండి ఇది రీడింగ్ స్కిల్ అనుకుంటున్నాం ఎక్స్, ఓకేనా? ఇప్పుడు ఎక్స్ వైజెడ్, ఎక్స్ వైజెడ్ లో మనకేంటి ఒక కాంపౌండ్ ఫ్యాక్టర్ ఏదైతే కంపౌండింగ్ ఫ్యాక్టర్ ఉందో దాని ప్రకారం ఇది మనం చెప్పుకోవచ్చు, దానికి ఎగ్జంప్షన్ అనమాట. ఇప్పుడు ఏ యంగ్ చైల్డ్ టెన్స్ టు హ్యావ్ ఏ షార్ట్ ఆర్మ్స్ అండ్ లెగ్స్, ఓకే, ఏజ్ గనక ఫిక్స్ అయితే దెన్ ద అబ్జర్వ్డ్ రిలేషన్షిప్ మైండ్ ఆర్మ్ లెంగ్త్ అండ్ డిస్టెన్స్ డిసప్పియర్స్. నువ్వు చెప్పక్కల సార్ ఏజ్ గనక, ఓకేనా, ఏజ్ గనక ఒక 40 అనుకుందాం. సో నువ్వు ఏం చెప్పేయచ్చు, ఈజీగా రిలేషన్ చెప్పేయచ్చు, ఓకేనా? ఎందుకంటే ఆటోమేటిక్ యూ కెన్ అసెస్, ఓకేనా? దస్ వీ కెన్ కన్క్లూడ్ దట్ ఆర్మ్ లెంగ్త్ అండ్ రేడియస్ ఆర్ కండిషనల్లీ ఇండిపెండెంట్ వెన్ ద ఏజ్ వేరియబుల్ ఈస్ ఫిక్స్డ్. ఏజ్ వేరియబుల్ కనుక ఫిక్స్ చేస్తే ఈ రెండు ఇంకా నువ్వు చెప్పక్కర్లేదుగా, రెండు కూడా ఇండిపెండెంట్, నువ్వేం చెప్పక్కర్లేదు, ఆటోమేటిక్ గా యూ కెన్ ఐడెంటిఫై. ఓకే, రైట్. హౌ ఏ బేయస్ క్లాసిఫైర్ వర్క్స్, ఓకే, సి ఇది ఇంకా మీకు తెలిసిందే, ఎస్టిమేట్ కండిషనల్ ప్రాబిలిటీ బేస్ చేసుకొని అన్నా మనం డిస్కస్ చేసాం ఎలా వర్క్ అయిందంటే విత్ కండిషనల్ ఇండిపెండెన్స్ అసంప్షన్ ఇన్స్టెడ్ ఆఫ్ కంప్యూటింగ్ ద క్లాస్ కండిషనల్ ప్రాబిలిటీ ఫర్ ఎవ్రీ కాంబినేషన్ ఆఫ్ ఎక్స్, వీ ఓన్లీ హ్యావ్ టు ఎస్టిమేట్ ద కండిషనల్ ప్రాబిలిటీ ఆఫ్ ఈచ్ ఎక్స్ ఐ గివెన్ వై. ఇదిగోండి ప్రతి క్లాస్ కండిషనల్ ని ప్రతి దాని కండిషనల్ ప్రాబిలిటీ కనుక్కోవడం కన్నా జస్ట్ వై బేస్ చేసుకొని, అంటే క్లాస్ లెవెల్ బేస్ చేసుకొని ప్రతి ఎక్స్ఐ వాల్యూ ఏదైతే ఉందో అది నువ్వు క్యాలిక్యులేట్ చేస్తే, ఓకే. ఇప్పుడు చూడండి, అంటే ఇందాక ఏంటి ప్రతిది కూడా ఇది కండిషనల్లీ ఇండిపెండెన్స్. ఇప్పుడు ఏమంటున్నాడు ఇడు, కండిషనల్ ఇండిపెండెన్స్ వద్దు, కండిషనల్ ప్రాబిలిటీకి వెళ్ళిపోండి. అంటే ఏంటి, ఫర్ ఎ గివెన్ అట్రిబ్యూట్స్ యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్ వై వాల్యూ, ఓకేనా? ఇది ఎలా వచ్చింది, నీకు లైక్లీహుడ్ తెలిసి ఉండాలి, ఓకేనా? ఇదే కదా బేయస్ థియరం, విత్ యూజింగ్ ద బేయస్ థియరం యు హావ్ టు ఫాలో ఏంటది, బేయస్ క్లాసిఫైయర్. బేయస్ థియరం బేస్ చేసుకొని బేయస్ క్లాసిఫైయర్ ఫాలో. ఇక్కడ ఏంటి, ఇండిపెండెంట్ టు ఈచ్ అదర్, అంటే ఇప్పుడు చూడండి ఇండిపెండెంట్ అనుకుంటే ప్రతిదీ క్యాలిక్యులేట్ చేసుకుంటూ రావాలి, ఇండిపెండెంట్ అయితే ప్రతిదీ క్యాలిక్యులేట్ చేసుకుంటూ రావాలి. అలా కాకుండా నువ్వేం చేస్తున్నావు, అట్రిబ్యూట్స్ బేస్ చేసుకొని క్లాస్ లేబుల్ ఐడెంటిఫై చేసుకుందాం అనుకోండి, నీకేమైంది అంటే ఈజీగా నువ్వు ఫైండ్అవుట్ చేయగలుగుతావు ప్రతి ప్రాబిలిటీని. సో ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాడు, నెక్స్ట్ క్లాస్లో ఈ ఎగ్జాంపుల్ని ఎలా యూజ్ చేస్తాడు బేస్ బేస్ చేసుకుని మనం డిస్కస్ చేద్దాం, ఓకేనా? ఐ హోప్ అండర్స్టాండ్ దిస్ కాన్సెప్ట్ ఆఫ్ బేసిక్ బేయస్ క్లాసిఫైయర్. ఓకే, థ్యాంక్ యూ.